Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ వీడియోను మీ పిల్లలకు కూడా చూపించండి. అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉన్నాయి. కృష్ణా గోదావరి నదీ జలాల కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నదీ జలాల వివాదాలు ఏ ఒక్క రాష్ట్రానికో ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. నిత్యం నీళ్లపై జరిగే చర్చలు వివాదాలు కేసుల్లో టీఎంసీలు క్యూఎస్ఎక్లు నికర జలాలు మిగులు జలాలు అంటూ ఎన్నో పదాలు వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పదాలకు అర్థం వివరం తెలిపేదే ఈ కథనం. ఒకటి, టీఎంసీ. టీఎంసీ అంటే నీటి కొలత. మనం లీటర్లలో నీటిని కొలుస్తాం కదా, అలా పెద్ద మొత్తంలో నీటిని కొలవాలంటే టీఎంసీల్లో కొలుస్తారు. టీఎంసీని టీఎంసీ ఫీట్ అని పిలవాలి. అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, అంటే 100 కోట్ల ఘనపటడుగుల నీరు. ఈ లెక్క లీటర్లలో చెప్పాలంటే సుమారు 2381 కోట్ల లీటర్లన్నమాట. రెండు, క్యూఎస్ఎక్. దీని ఫుల్ ఫామ్ క్యూబిక్ ఫుట్ పర్ సెకండ్. ఇది నీటి ప్రవాహాన్ని కొలిచేది. ఒక కాలువ లేదా తూము లేదా గేటు నుంచి నీరు వదిలినప్పుడు ఎంత నీరు వెళ్ళింది అని లెక్కించడానికి ఇది వాడతారు. ఒక సెకనుకు ఎన్ని ఘనపటడుగుల నీరు వెళితే అన్ని క్యూసెక్ల నీరు విడుదల చేశారని చెబుతారు. ఉదాహరణకు సన్నటి తూములో నుంచి తక్కువ క్యూసెక్లు, పెద్ద కాలువలో ఎక్కువ క్యూసెక్లు ప్రవహిస్తాయి. అంటే నీరు నిల్వ గురించి మాట్లాడినప్పుడు టీఎంసీలలో నీటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో గురించి చెబితే క్యూసెక్లలో చెప్పాలి. కాలువలను వెడల్పు చేసినా, తూముల పరిమాణం పెంచినా ఎక్కువ క్యూసెక్లు తీసుకువెళ్లడానికి వీలవుతుంది. పోదిరెడ్డిపాడు విషయంలో ఆంధ్ర తెలంగాణల మధ్య ఈ వివాదం ఉంది. 1969లో కృష్ణానదీ జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశారు. మూడు, బ్యారేజ్. నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడానికి కట్టే నిర్మాణం బ్యారేజ్. నీళ్లు కొంతలో కొంత నిలుస్తాయి, కానీ డ్యాముల్లో మాదిరి ఇక్కడ భారీ స్థాయిలో నీరు నిల్వ చేసే అవకాశం ఉండదు. వీటి లక్ష్యమే అది కాదు. ఉదాహరణకు ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్, జూరాల బ్యారేజ్. నాలుగు, డ్యామ్. నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడంతో పాటు నదిలోనే నీరు నిల్వ ఉండేలా జలాశయం కూడా నిర్మిస్తే దానిని డ్యామ్ అంటారు. భవిష్యత్ అవసరాలకు వీలైన నిల్వ సామర్థ్యం ఇక్కడ ప్రధానమైన లక్ష్యం. ఉదాహరణకు నాగార్జున సాగర్, శ్రీశైలం, పోలవరం. ఐదు, నికర జలం. ఒక నదిలో సహజంగా ఏడాది మొత్తం పారే నీరు ఎంత అనేది లెక్కిస్తారు. ఏ ఏడాది బాగా వర్షాలొచ్చి వరదలై పారిన ఏడాదా లేక కరువు ఏడాదా అనే సమస్య వస్తుంది కదా. అందుబాటులో ఉండే డేటాను బట్టి దీర్ఘ ప్రమాణాన్ని తీసుకుంటారు. 100 సంవత్సరాలలో కనీసం 75 సంవత్సరాలు సగటున అందుబాటులో ఉండే నీటి ప్రమాణాన్ని తీసుకుంటే అది 75% డిపెండబిలిటీ అంటారు. ప్రాజెక్టులు పెరిగి నీటి లభ్యత తగ్గే కొద్దీ డిపెండబిలిటీ ప్రమాణాన్ని తగ్గించాలనే డిమాండ్ పెరుగుతుంది. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణాలో 75% డిపెండబిలిటీని తీసుకుని కేటాయింపులు చేస్తే బ్రజేష్ ట్రైబ్యునల్ ఒత్తిళ్లకు తలొగ్గి 65% ప్రామాణికం తీసుకుని అదనంగా మరికొంత జలాలను పంపకాలు చేసింది. బ్రజేష్ తీర్పు వివాదాల్లో ఉందనుకోండి, అది వేరే విషయం. ఆ సగటు నీటిలో కొంత శాతం తగ్గింది. మిగిలిన దానిని జనం వాడుకోవడానికి వీలుగా కొన్ని ప్రమాణాల ప్రాతిపదిగా చేసుకుని రాష్ట్రాలకు పంచుతారు. ఇది నికర జలం అవుతుంది. ఉదాహరణకు ఫలానా నదిపై ఫలానా రాష్ట్రానికి 100 టీఎంసీల నికర జలం కేటాయింపులు ఉన్నాయి అంటే ప్రతి ఏటా లభ్యతను బట్టి ఆ రాష్ట్రం వారు ఆ నది నుంచి 100 టీఎంసీల నీరు తీసుకోవచ్చన్నమాట. ఆరు, మిగులు జలం. నీరు ఒక్కోసారి ఎక్కువ పారవచ్చు లేదా ఇతరతర కారణాల వల్ల నికర జలం వాడుకోకపోవడం వల్ల కిందకు రావచ్చు లేదా వరదల వల్ల అధిక నీరు అందుబాటులోకి రావచ్చు. ఇదంతా అదనంగా అప్పుడప్పుడు వస్తుంది, కానీ ప్రతి ఏటా జరుగుతుందని చెప్పలేం. అందుకే దీనిని మిగులు జలం అంటారు. అయితే ఈ మిగులు జలాలు అని దేన్ని పిలవాలి? కేవలం వరద వచ్చిన నీటినే మిగులు అనాలా, లేకపోతే నికరంగా కేటాయించిన నీరు వాడుకున్న తర్వాత మిగిలిన దానినే మిగులు అనాలా, లేకపోతే రెండింటినీ కలిపి మిగులు జలాలు అనొచ్చా అనే విషయంలో నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటకల మధ్య వివాదాల పరిష్కారానికి 1969లో జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఏడు, పరివాహక ప్రాంతం. నది ఏ ప్రాంతంలో పారుతుందో దానిని పరివాహక ప్రాంతం అంటారు. అంటే నదికి రెండు వైపులా ఉండేది. ఎనిమిది, బేసిన్. కేవలం నదికి రెండు వైపులే కాకుండా ఇంకా చాలా భూభాగంలో ఆ నదికి సంబంధం ఉంటుంది. ఆ నదికి నీరు ఎక్కడెక్కడ నుంచి వస్తుందో, ఏ ఏ ప్రాంతాల్లో కురిసిన నీరు వాగులు, వంకలు, ఉపనదుల ద్వారా ఈ నదికి చేరుతుందో ఆ ప్రాంతాన్ని బేసిన్ అంటారు.
ఆ ఉపనదులు వాగుల పరివాహక ప్రాంతం కూడా బేసిన్లో ఉంటుంది. అంటే ఆ నదికి చాలా దూరంగా ఉన్న ప్రాంతం కూడా ఆ నది బేసిన్లోకి రావచ్చు. నీటి పంపకాల్లో ఈ బేసిన్కి ముందు హక్కు ఇవ్వాలనే ప్రమాణం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులను విభజించాలి. 9 ట్రైబ్యునల్. భారతదేశంలో నది నీటి విషయంలో రాష్ట్రాల మధ్య తగాదాల పరిష్కారానికి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని 1956లో చేశారు. దానిని 2019లో సవరించారు. ఈ చట్టం ప్రకారం ఏవైనా రాష్ట్రాల మధ్య నీటి గొడవలు వస్తే కేంద్రం ఒక ట్రిబ్యునల్ వేస్తుంది. ట్రిబ్యునల్ దాదాపు కోర్టుతో సమానం అన్నమాట. ఈ ట్రిబ్యునల్ వారు నీటిని ఎలా పంచుకోవాలో చెబుతారు. ఈ ట్రిబ్యునళ్లలో అందరూ రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జీలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. ఆ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రాలు తమ వాదన వినిపించి తమకు రావాల్సిన నీటి వాటా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. మనం తరచూ వినే బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ అంటే ఇదే. బచావత్ అనే రిటైర్డ్ జడ్జ్ నాయకత్వంలోనిది బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ అనే రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలోనిది బ్రిజేష్ ట్రిబ్యునల్. 10 ఎత్తిపోతల పథకం. దీనినే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటారు. నీరు పల్లమెరుగు అన్న సామెతలో చెప్పినట్లుగా పల్లంగా ఉన్నవైపు సహజంగా నీరు పారుతుంది. పెద్ద పల్లం లేకపోయినా చదును ఉన్న చోట కూడా నీటి ప్రవాహం వేగంగా వస్తే కనుక పారుతుంది. కానీ ఎత్తు ఉన్న ప్రాంతాలకు నీరు వెళ్లాలంటే తోడాల్సిందే. చేతితో కాదు, కరెంటు మోటార్లు పెట్టి తోడాలి. పెద్ద పెద్ద కాలువలు, చిన్న చిన్న రిజర్వాయర్లు నింపడం కోసం నీటిని భారీ కరెంటు మోటార్లు పెట్టి తోడతారు. భారీ మోటార్లంటే పదుల మెగావాట్ల కరెంటు వాడుతూ చూడడానికి మన ఇల్లంత సైజులో ఉండే మోటార్లతో నీటిని తోడి కాలువల్లో వేస్తారు. దీనిని ఎత్తిపోతల పథకాలు అంటారు. ప్రస్తుతం తెలంగాణ నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు అత్యంత భారీ స్థాయిలోనివి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉన్నాయి. కృష్ణ, గోదావరి, వంశధార తదితర నదీ జలాల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అంతర్జాతీయ జల సూత్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని చాలా దేశాల్లో నదీ నీటి పంపకాల విషయంలో గొడవలు ఉన్నాయి. కొన్ని నదులు దేశాల మధ్య ప్రవహిస్తాయి, అక్కడ సమస్యలు ఎక్కువ. దీంతో నది నీటిపై సహజంగా ఎవరికి హక్కు ఉంటుంది? ఎవరికీ ఉండదు. ఎవరికి ముందు హక్కు వస్తుంది? ఎవరికి తర్వాత హక్కు వస్తుంది? తాగునీటి హక్కు ముందా, సాగునీటి హక్కు ముందా? ఇలా అనేక విషయాలపై సహజ న్యాయ సూత్రాల ఆధారంగా కొన్ని నీటి పంపిణీ సూత్రాలు ఉన్నాయి. వీటి ఆధారంగానే నీటి పంపకాలు చేపడతారు. కాకపోతే ఈ నిబంధనల్లో ఎవరికి తగ్గట్టు వారు సెలెక్టివ్గా తీసుకుంటూ కన్వీనియంట్గా భాష్యం చెబుతూ తమ వాదనే రైట్ అని వాదిస్తూ ఉంటారు.